మీరేం చెప్పొద్దు 3 లక్షలు ఒక్కసారి ఇస్తేరే ఇల్లిస్తా పోని ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చెద్దురు గాని ఒక్క నెల గడువు ఇప్పచండి అలా కుదరదయ్యా అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా మీ కావాలంటే రే ఉదయం కల్లా 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది లేకపోతే ఇల్లు దక్కదు ఇక మీ ఇష్టం రండి గురుగారు రండి రండి ఏదో పనిలో ఉన్నట్టున్నారు ఏమీ లేదండి ఆ వీరాసాం ఇల్లు 3 లక్షలు బేరం కుదుర్చుకున్నాం మా డిబ్బీలో 2 లక్షలే ఉన్నాయి ఈ ఇల్లు అమ్మితే 70000 వస్తుంది మిగతా 30000 గురించి ఓ నెలాగమంటే కుదరదు అంటున్నాడు నేను మీకు ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి లేదురా మీ దగ్గర తీసుకున్న 30000 నేను ఇచ్చేస్తా ఆ మాకు ఇల్లంత అర్జెంటుగా కొనాలని ఏమలేదండి కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం మీ లాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది మీ ఇల్ల అవునరా పెద్ద ఇల్లు రెండు బెడ్రూములు చిన్న కారిడార్ బోల్డత్త దొడ్డిరా పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు ఏంటండి మీరు అనేది నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదాం వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది అరే ఆ 3 లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కోండిరా మీ దగ్గర ఉన్న 2 లక్షలు నాకు ఇచ్చేయండి నేను మీకు ఇవ్వాల్సిన 30000 పోను మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను బలేవరే మీరు అసలు మాకు ఏ అప్పు తీర్చొద్దు రే నువ్వు జాలిపడి దానం చేసినా మిగతా అప్పుల వాళ్ళు ఊరుకోరా మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి మీరు ఇల్లు అమ్ముకోడు పెట్టి మేము కొనుక్కోడు పెట్టి ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను ఊరుకోండి గురుగారు ఇదిల్లేంటి నాలుగు ఇటుకలు నాలుగు కర్రలు తీస్తాను నా స్థాయికి ఇదే కరెక్టరా ఈ ఇల్లు చాలా చిన్నదై గురు అందుకే కావాలంటున్నాను రా ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయిరా మా కోరికలు ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు కరెంటు ఖర్చు ఇంటి పనులు తక్కువైపోతుంది నా ఇల్లు మీకు అమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివి అవుతావురా అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారురా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త ఇల్లు కొన్నారని 10 మంది చెప్పుకుంటే నా మూడో కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండానే ఇచ్చారు ఇప్పుడు అడుగుతున్నాను ఆ 2 లక్షలు ఈ ఇల్లు నాకు ఇస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ కట్టెక్కుతాయి దయచేసి కాదనకు దేవుడు మధ్య తరగతి వాడు నవ్విన అనుమానమే నాకేం పిచ్చి పట్టలేదు ఎవ్వరూ భయపడకండి మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం అమ్మా నీకు చాలా గొప్పంటి సంబంధం చూశానమ్మా మనకంటే బాగా ఉన్నవాళ్ళు నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి ఇప్పుడు చదివిస్తా నువ్వెంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా భాగ్యం ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే నీకు రెండు పూట్ల భోజనం పెడతాను నానా తొందరగా రెడీ అవ్వు ఈవేళ నీకు ఐ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాను ఏమిట్రా ఇదంతా కొంప తీసి లాటరీ తగిలిందా అవును కొంప తీసే లాటరీయే తగిలింది నిజంగానా ఎంత అన్ని వివరంగా తర్వాత చెప్తాను ఏవే నాన్న నాలుగు జతల బట్టలు సర్దు నా బతుక్కి నాలుగు జతల బట్టలు విప్పుకోవడానికి ఒకటి కట్టుకోవడానికి ఒకటి రెండగా ఏడుసినాయి అయితే కొత్తవి కొందాం ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా డోంట్ వర్రీ ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం గట్టెక్కుతున్నాయి గొప్ప వ్యక్తి ఎవరు దేవుడు ఇక్కడ సంతకం పెట్టు ఆటోగ్రాఫా కాదు ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు దేనికి ఆపరేషన్ లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదనా అది నాన్న వాళ్ళ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు చదవడానికి నీ కళ్ళు కనిపించట్లేదు కదా అందుకే ఆపరేషన్ చేయించమంటున్నా సంతకం పెట్టందే కళ్ళు ఆపరేషన్ చేయరు అదొకటి ఏడ్చిందా సరే ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా ఎక్కడో చెప్పు ఇదిగో ఇక్కడ పెట్టు మా ఇంటి తాలూకు దస్తావేజులు ఎందుకయ్య గారు ఆయన అలా మోసం చేసి సంతకం పెట్టించారు తరతరాలుగా వస్తున్న ఇల్లు రాది అమ్ముతానంటే ఒప్పుకోడు అందుకే
తప్పకేలా చేయించాను. ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా, కానీ నలుగురు బిడ్డలకు తండ్రిగా నేను చేసింది తప్పు కాదు. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గకూడదు. ఇదిగో అమ్మా, నువ్వు కూరగాయలు పండేసుకుని వీధిలో పడి తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటానికి వీల్లేదు. ఇదిగో ముసలే, నువ్వు ఇంటింట పాచి పనులు చేయడానికి వీల్లేదు, శుభ్రంగా పడకూర్చుంది వెళ్ళి పడుకో. ఇదేం గోలరా? అవును మావయ్య, ఇన్నాళ్ళు రాత్రనక పగలనక అంతా కష్టపడ్డారు, ఇప్పుడు మేము సంపాదిస్తున్నాగా. సరే రిక్షా అమ్మేస్తాను, కానీ ఆటో కొనుక్కుంటాను. ఆటోనా? అవునరా, కష్టం తక్కువ లాభం ఎక్కువ. అయితే నేను కూరగాయలు బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టెట్టుకుంటాను. నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను. అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చో ఉంటారు. ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టపడదాంరా. ఆ డాబా వేసాక ఇంకో మేడ కొందామంటారు. మాకంత ఆశ ఏం లేదులే. మరైతే రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్య. అది కాదమ్మా, రేపు నీ కడుపునో నలిసి పుడితే ఓ మంచి కాన్వెంట్లో సేర్పించి కంప్యూటర్లు అయ్యి నేర్పించడానికి డబ్బు అవసరం వస్తుంది. రేపు మాకే జబ్బు చేసింది అనుకో, డబ్బు అవసరం వస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఉన్నది కరుగుద్ది గానీ ఏమొస్తుంది? కరెక్ట్ గా చెప్పారా? అది కాదు గురుగారు, గురుగారిని కాదు మాంగారిని. చూడు, కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు. ఓపుకున్నంత వరకు కష్టపడి నువ్వు కోరుకున్నట్టే ఆటో కొనుక్కొచ్చిరా దేవుడు. మంచి మాట చెప్పారండి. నీ రిక్షా నేను కొనుక్కుంటాను. అయ్ బాబోయ్, అంత చెడ్డ మాట అన్నారేంటండి? చెడ్డ మాట కాదు, మంచి మాటే. ఉన్న ఉద్యోగం పోయింది, ఎక్కడ పని చేద్దామన్నా? ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోళం చేస్తున్నారా? అందుకని రిక్షా దొక్కుతారా? ఇది తొక్కడం చాలా కట్టమండి. 100 మంది ఎక్కిన బస్సునే నడిపాను, 1000 సమస్యలతో ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలా లాక్కొస్తున్నాను. ఎంత చిన్న రిక్షాన్ లాగలేనా? అది కాదు మావయ్య, నేను మళ్ళీ అప్పుల పాలు కాకుండా 4 రాళ్లు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలనుంది. దయచేసి నా అదృష్టానికి అడ్డు రాకండి ప్లీజ్. ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ చేయిస్తావు అనుకోలేదురా. జాగ్రత్త మెట్లు. మొత్తానికి కొడుగ్గా నీ బాధ్యత తీర్చుకున్నావు. మెల్లిగా మెల్లిగా. అవును, కళ్ళకి ఈ కట్లు అన్నాళ్ళు. ఇంకో 4-5 రోజుల్లో తీసేస్తారు. అప్పుడు మొట్టమొదటిసారిగా నీ మొఖమే చూస్తానరా. అలాగే నాన్న. రిక్షా వచ్చింది ఎక్కు. ఈ దిక్కుమాల దేవుడు గడ రిక్షాని ఎక్కనరా. ఈ దేవుడు రిక్షా కాదు, మందే. మందే? అవులే, ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా. జాగ్రత్తగా కూర్చో. దరిద్రుడా, నాకంటే కళ్ళు కనపడిస్తావు, నీకే వచ్చిందా మాయ రోగం? అట ఊపుకుంటూ తొక్కుతున్నావు. వీడికి రిక్షా తొక్కడం కొత్తలేనాన్న. జాగ్రత్తగా తొక్కమను. ఎంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది? మంచి ఉద్యోగమే దొరికింది. జీతం ఎంత? ఎంత తొక్కితే అంత. తొక్కడమేమిట్రా, అదే రిక్షా భాష నువ్వు. రోజుకి 50 నుంచి 100 దాకా వస్తుంది. అదే ఉద్యోగాలు, 4000 నోట్లోకి వెళ్ళే జీతం ఇవ్వరు కదా. రానాన్న, జాగ్రత్తగా దిగు. నేను జాగ్రత్తగానే దిగుతా, గానీ ఈ రిక్షావాడికి 2 రూపాయలు తక్కువ ఇవ్వరా? ఎందుకు నాన్న? పేదవ తాబేలు తొక్కుడు విడును. ఇక్కడే ఉన్నాడు. యారా, నీ బతుక్కి రిక్షా ఎందుకురా? తోపుడు బండి లాక్కుంటూ అడుక్కు తినక. ఏంట్రా, ఏదో గుడి గంట నిలబడుతుంది, ఎక్కడ తీసుకొచ్చావు? మన ఇంటికే. మన ఇంటి దగ్గర గుడి ఎక్కడ ఉంది? నిన్నే కట్టారు చిన్న గుడి. మన సైట్ లో కట్టి చావలేదు కదా? లేదులే, రా. జాగ్రత్త నాన్న. నాకు తెలుసు, 70 ఏళ్ళ నుంచి కొంపల పడి చేస్తున్నాను. ఏది ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఇది గొమ్మ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇదేమిట్రా, 15 అడుగులు వేస్తే నా కుర్చీ రావాల్సింది, 8 అడుగులకే ఈ గోడ వచ్చేసిందండి. అది ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వైడ్ చేయడంలో మన గోడ కొంచెం ముందుకు. నేను లేన్ టైం చూసి నిన్ను అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొంప కొడుస్తారా? నేను వదల్లో తరతరాలుగా వస్తున్న ఈ ఇంట్లో వచ్చి ఇటుక ముక్కగా తెలిసినా నేను భరించలేను. రే, కట్లు ఇప్పగానే నీ మొహం చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంతు చూస్తాను. కాఫీ తీసుకోండి మావయ్య. మధ్యలో కూడా ముట్టను. టెన్షన్ పడకు తాతయ్య, నరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం. రా, ముందు కూర్చో. ఏంటో యాదవ లైఫ్, యాదవ లైఫ్ అని. కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది. ఓ, నేను జైల్లో ఉండగా నీకు పెళ్లి కూడా చేసేసాడా? ఎవరు గాయత్రి? ఓ బావగారు మీరా? ఏయ్, ఎవడరా నీకు బావగారు? ఏం బాబు, బాగున్నావా? ఏంటి ఇది, లేబర్ వాళ్ళంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. మాటలు మర్యాదగా రాని. ఆయన మా ఆయన, వాళ్ళు మా అత్తమావలు. వాట్? వీడు నీ మొగుడు, వాళ్ళు నీ అత్తమావలు? అవును. ఇంత లో క్లాస్ వాళ్ళని చేసుకోవడానికి నీకు చేయించడానికి వాడికి సిగ్గు లేదు. అది కాదు బాబు, పోండి.
अंदर बैठक पड़ी हलो अवट आवेश पड़को इध नील का ना इन नील अंत दी कटं कटेसावा कष्ट को वीलेवर अम्मा की वाड़ेवड़ी ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి. అవును భాగ్యం. ఇన్నేళ్ళ మన సంసార జీవితంలో ఇవ్వాలే రేపటి గురించి భయపడకుండా రెండు మొద్దలు తినాలి పెస్తాను. మీ నాన్నగారికి ఇల్లు అమ్మేశారని తెలిస్తే కంటి గురించి చేయి తొక్కాడు ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా? రెండు రోజులు తిడతాడు అలవాటేగా పడదాం. ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి. ఇక నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకు వచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు. రేయ్ గోవిందరావు రా బయటికి. అది మన కిరణ్ గారి గొంతు కదూ. వాడు వీడు అంటే ఏంట్రా పిచ్చవాడు? ఓహో నిన్ను గుడ్డిగతం చేసి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్ర పని చేశాడు అన్నమాట వీడు. ఏంట్రా ఇది ఇంట్లోకి రారా? ఈ లేబర్ వేదవల కొంపలో నేను దస్తా అడుగుపెట్టను. లేబర్ కంప్లీటరా? ఇది మన మొత్తం అతల నుంచి వస్తా నిల్లు. ఓరి నా గుడ్డి గ్రాండ్ ఫాదరు నీ కొడుకు మన కొంపన రిక్షా వాడికి అమ్మేసి ఆ రిక్షా వాడి కొంపని వీడు కొన్నాడు. మన కొంప అమ్మేశారా? ఎంత పని చేశారా? వీడు అయినా వాడు అమితా మాత్రం గుడ్డిగాను సంతకం ఎలా పెట్టి చచ్చావు? అవును ఎలా పెట్టి చచ్చాను? ఆస్పత్రిలో ఆపరేషన్ కోసమని అమ్మ నా కొడుక గుడ్డోని చేసి అంటే అటు కన్న తండ్రిని ఇటు కన్న కొడుకుని కూడా మోసం చేస్తారా? మోసం కాదురా, వేరే దారి లేక అమ్మేశావా? అసలు దాన్ని అమ్మే హక్కు నీకు ఎవడిచ్చాడు? అది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఇల్లు, దాన్ని అనుమతించే అధికారం నీకు ఉందే గాని మా అనుమతి లేకుండా అమ్మేసే అధికారం నీకు లేదు. ఒకవేళ నా సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేసినా అది చల్లదు. చల్లని వాడు తాతయ్య. మన ఇల్లుని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. నాతో రా. ఏమిటండి ఇది? ఆయన వాళ్ళకంటే అప్పులాళ్ళే నయం కదండి. అప్పులాళ్ళే నయం కదండి. ఆర్డర్ 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 ఆర్డర్. ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది. కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసు ఇది. కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసు ఇది. ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకడే అవడం. చట్టరీత్యా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు. ఒప్పుకుంటాను సార్, కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను. తప్పని న్యాయంగా చేశానంటారేంటి? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు. పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను. అధిక సంతానానికని క్షమించరాని తప్పు చేశాను. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధపెట్టి గుడ్డివాణ్ణి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను. ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కుర్తిపడి వాడెటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురును దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను. రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను. చివరికి నేను పెళ్లి చేయలేనేమోనని తన మొగుడిని తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యతలేని తండ్రిగా తప్పుకున్నాను.
ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మగుణ్ణి తేవాల్సి వస్తుందని చదువుకుంటానా అన్న అని ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను. కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెల్ని పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను. ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్. నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతివాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి నీళ్లవాడికి, రెంట్కి కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు, అన్నిటికీ సాకు ఒకటో తారీఖు. అది సర్వరోగ నివారిణి. ఒకటో తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. ఒకటో తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్యతరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిదలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్యతరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్. నా కష్టాలు ఏ దేవుడు తీర్చడు కాబట్టి, నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి, ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్. ఆ వచ్చిన డబ్బులో 1 రూపాయి కూడా నేను వాడుకోలేదు. 1,000 పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్. అది ఎందుకో తెలుసా? ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో. అదే తప్పైతే ఈ అల్పజీవిని, ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్. మీరెంత పెద్ద శిక్ష వేసినా 50 ఏళ్ళ మధ్యతరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది. కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను. కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్, నాతో పాటు ఆ శిక్షణ భార్యకు కూడా వేయండి. నీ వ్యధ విన్నాక నిజంగా నీ మీద జాలి వేసింది, కానీ నీ కోరిక విన్న తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ సార్, దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్. నేను మాత్రమే జైలుకెడితే నా భార్య దిక్కులేందైపోతుంది సార్. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తినలేదు సార్. జైల్లో అయితే ఉండడానికి చోటు ఇచ్చి 2 పూట్లు అయితే అన్నం పెడతారు సార్. దాని మెళ్ళలో నేను 3 ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది. ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ మమ్మల్ని శిక్షించండి సార్, మమ్మల్ని శిక్షించండి సార్. తప్పకుండా శిక్షిస్తాను, నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను. మిస్టర్ జీకే, ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని, ఫ్లైట్లలో ఎగరాలని, ఫారెన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారమయ్యావు. అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి. ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. చూడండి ఆంజనేయులు గారు, ఇంట్లో కూర్చుని తింటే వచ్చేది పెద్దరికం కాదు, పేదరికం. కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఊరడించాల్సింది పోయి నాకంటే ఆపరేషన్ ఇన్నాళ్ళు పీక్కు తిన్నారు. ఇప్పుడు మీకు కళ్ళు వచ్చాయి, ఇక సొల్లు కబుర్లు సాధించడాలు మాని మీ ఒంట్లో ఓపికన్నంత వరకు బుట్టలలో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి, కాదంటే జైలు శిక్ష పడుతుంది. ఏమా శ్రీకన్య, అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు గాని కనీసం కన్న కొడుకు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు? అందుకే ఈరోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము. అమ్మా పార్వతి, నీకు కూడా శిక్ష వేస్తున్నాను. నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం, కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో. నీ చదువు కావలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు. మీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నాను. ఇన్నాళ్ళు ఒంటెద్దుబండి లాంటి సంసారాన్ని లాగి లాగి అలసిపోయారు. ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకొచ్చే పెన్షన్ డబ్బుతో
హాయిగా రెస్ట్ తీసుకోండి. ఈ నెలంతా నేను కష్టపడి రిక్షా తోకి సంపాదించిన డబ్బు 3000. వార నా గ్రాండ్ సన్ను ముసలోన్నైనా నీకంటే నేనే బెటర్ రా. ఈ నెలంతా బొట్టలాలి సంపాదించింది 3200. పోరి నా ఓల్డ్ ఫాదరు ఆడదన్నైనా కూరగాయలమ్మి 3600 సంపాదించాను. అబ్బో నీ అందరికంటే నా సంపాదన ఎక్కువ 4000. అయితే ఈ 4000 మీ దగ్గరే ఉంచండి నాన్న, ఖర్చులకు పనికొస్తాయి. మరి మిగతాదో మిగతా వందరూ ఈ డిబ్బిలో వేయండి. వెరీ గుడ్. అమ్మో 1వ తారీఖు వచ్చేసరికి ఎంత డబ్బు? ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేసుకోగలిగితే భవిష్యత్తులో మధ్యతరగతి అనేదే ఉండదు. వి హోప్ దట్ డే విల్ కమ్ సూన్.